డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 32వ వార్డుకు చెందిన వైసీపీ నేతలు వజీర్ నజీర్ వైసీపీలో కీలకంగా వ్యవహరించిన 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పసుపు కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన నరసరావుపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మంచితనం, ప్రజలకు ఏదైనా చేయాలనే తపన చూసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 5 ఏళ్లుగా అరాచకం అకృత్యాలు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని తూర్పారబట్టిన డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అప్రజాస్వామ్యమైన పనితీరుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారంటూ కార్యకర్తల అసహనం. రేపు ఉదయం ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు రంగా విగ్రహం వద్ద నుండి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 18వ తేదీ రేపే గురువారం ఉదయం 10 గంటలకు నామినేషన్ ప్రక్రియ మొదలవుద్ది. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు ఇద్దరం కూడా మన నరసరావుపేట పార్టీ అభ్యర్థి నుంచి గుంటూరు రోడ్డు రంగాబొమ్మ దగ్గర నుంచి కార్యక్రమం మొదలవుద్ది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఉంటాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం మరి ఉత్తల గుందుల గుండా మల్లమ్మ సెంటరు అదేవిధంగా ఆర్డీ విధంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అదే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ఎండగడుతూ ఇక్కడ వైసీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరటానికి ముందుకు వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రణాళికలో ఇవాళ వీళ్ళందరూ కూడా మన పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళ 32వ వార్డు నుంచి వజీరు నజీరు వీళ్ళ ఆధ్వర్యంలో మరి గఫార్ గారు అన్న ఆధ్వర్యంలో దాదాపు 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము, అభిమానిస్తున్నాము. ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలో చేరారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన అందరం కూడా అండగా ఉంటాము. వాళ్ళని గుండెలో పెట్టి దాచుకుంటాము. వారికి ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి మీడియా మొక్క తెలియజేస్తున్నాం. పార్టీ పుట్టిన వైసీపీ పార్టీ పుట్టిన నుంచి మేము పార్టీ కోసం కష్టపడి ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేశాం. కానీ అరవింద్ బాబు గారు ఆశయాలు, అరవింద్ బాబు గారు మంచితనం వల్ల చిన్నపరెడ్డి గారు, లాయర్ గారు, కపిల్బాయ్ విజయ్ కుమార్ గారు, 32వ వార్డు వార్డు మాజీ కౌన్సిలర్ గఫార్ గారు, పాండా నాయి, ఇట్లా మా బజార్లో ఇట్లా మా మిట్ట బజార్ నుంచి కార్యకర్తలు ఆదం చెప్పి అన్నాయి, సైదా గారు, ఇట్లా అందరికీ వీళ్ళ ఆధ్వర్యం గారు, వీళ్ళందరి ద్వారా మారుతి అన్నాయి, ఇట్లా వీళ్ళందరి ద్వారా మేము టీడీపీలో చేరుతున్నాం.